స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖిల్ సార్థక్. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. దీనికి కారణం బిగ్ బాస్ 4వ సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వడమే. అంతేకాదు, అందులో అతడు వ్యవహరిస్తున్న తీరు వల్లే బాగా పాపులర్ అయ్యాడు. కెరీర్ ఆరంభంలో పలు షార్ట్ ఫిలింలు, ఆ తర్వాత కొన్ని సినిమాలు నటించిన అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ రియాలిటీ షో వల్ల విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఇక బిగ్ బాస్ షో ద్వారా అఖిల్ సంపాదించిన రెమ్యునరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ లెక్కలు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అఖిల్ సార్థక్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. టాస్కుల్లో చక్కగా ఆడుతూ వీకెండ్ గేమ్స్లోనూ సత్తా చాటాడు. తద్వారా ఎన్నో సందర్భాల్లో తన జట్టుకు విజయం అందించాడు. అదే సమయంలో ఫ్రెండ్షిప్కు విలువ ఇస్తూ మంచి పేరు సంపాదించాడు. ఇలా అన్నిట్లోనూ ముందుంటూ ఫుల్ ఫేమస్ అయిపోయాడు. అఖిల్ సార్థక్ ప్రముఖ హీరోయిన్ మొనాల్ గజ్జర్తో లవ్ ట్రాక్ వల్ల బాగా పాపులర్ అయ్యాడు. చనువుగా ఉండడంతో పాటు ఆమెకు ఏం కావాలన్న దగ్గరుండి చూసుకునేవాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అందుకు అనుగుణంగానే వీళ్ళిద్దరు హగ్లు, ముద్రలతో రెచ్చిపోయారు. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేవారు. బిగ్ బాస్ హౌస్లో జరిగిన గొడవల్లో అఖిల్ సార్థక్ పాలు పంచుకున్నవే చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా అభిజిత్తో అతడు తరచూ వాగ్వాదానికి దిగేవాడు. తనను తాను పులి అని సంబోధించుకోవడంతో పాటు అఖిలే నెంబర్ 1 అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ కారణంగాను పలుమార్లు నామినేషన్లోకి వచ్చాడు. కానీ ప్రేక్షకుల మద్దతుతో సేఫ్ అయ్యాడు. బిగ్ బాస్ 4వ సీజన్లో బెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు అఖిల్ సార్థక్. కానీ అభిజిత్ ఫ్యాన్స్ తాకిడికి తట్టుకోలేకపోయాడు. దీంతో రన్నరప్గా సరిపెట్టుకోగా అతడు టైటిల్ని ఎగరేసుకుపోయాడు. వాస్తవానికి సయ్యద్ సోహెల్ రియాన్ బిగ్ బాస్ ఇచ్చిన 20 లక్షల ఆఫర్కు అంగీకరించడం వల్లే అఖిల్ టాప్2కి చేరుకున్నాడు. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేది? 4వ సీజన్ పూర్తయిన తర్వాత టాప్5 కంటెస్టెంట్లు అంతా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో రహస్యాలు బయటికి వస్తున్నాయి. ఇందులో భాగంగానే రెమ్యునరేషన్ వివరాలు లీక్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అఖిల్ తీసుకున్న పారితోషికం కూడా బయటకు వచ్చింది. ఈ లెక్కలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్లో 105 రోజుల పాటు కొనసాగాడు. అతడికి ఈ రోజుకి 25,000 ఛార్జ్ చేసినట్టు తెలిసింది. దీంతో మొత్తంగా షోలో ఉన్నందుకు 26,25,000 రెమ్యునరేషన్గా అందుకున్నాడని సమాచారం. అయితే తన తర్వాతి స్థానంలో ఉన్న సోహెల్ మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన 25 లక్షలతో మొత్తంగా 51 లక్షల వరకు సంపాదించాడని టాక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. How is it feeling? I'm feeling super good. కానీ కొంచెం ఏదో కొంచెం బాధ ఉంది, విన్నర్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి. కానీ మనం కోరుకుంది టాప్2 అని చెప్పి, టాప్2లో రావాలని కోరుకున్నా, విన్నర్ టాప్2కి వెళ్తే విన్నర్ అని కోరుకుంటాం కదా. టాప్2కి కోరుకున్నా అది టాప్2 అయింది. అండ్ అంతే కష్టపడ్డ లోపల అది అందరు చూసింది. సో ఇట్ వాజ్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పగలుగుతా. అంతే ఈజీ కాదు బిగ్ బాస్ హౌస్. నువ్వు వరల్డ్ టూర్ చేయాలనుకున్నావు అనుకో, బిగ్ బాస్ హౌస్కి వెళ్తే చాలు నీకు. అదే పెద్ద వరల్డ్ టూర్ నీకు. అన్ని టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ కనబడతాయి నీకు అక్కడ. అవన్నిటిని ఫేస్ చేసుకుంటూ వెళ్తేనే నువ్వు ఇక్కడ దాకా రాగలుగుతావు. ఆ మెంటాలిటీస్ని భరించుకుంటా మెంటలీ చాలా డ్రైన్డ్ అయిపోతావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. నీ దగ్గర ఫోన్ ఉండదు మళ్ళీ నువ్వు పక్కన వెళ్ళి కూర్చోవడానికి, బాలతోనే టైం స్పెండ్ చేయాలి, లేకపోతే నువ్వు ఏదో ఒక మూలకి వెళ్ళి కూర్చోవాలి. సో మెంటల్గా నువ్వు పిచ్చోడు అయిపోతావు. సో అవన్నీ ఫేస్ చేసుకుంటూ రావడం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు. హౌ టు ఓవర్కమ్, అంటే ఓవర్కమ్ సి మై డ్రీమ్స్. అంటే నాకు డ్రీమ్ ఏముండే, బిగ్ బాస్కి వెళ్ళాలి, టాప్2 కొట్టాలి, టాప్2 నుంచి విన్నర్ అవుదాం అన్న. టాప్ టూ ఎప్పుడు నేను నాకు ఓవర్కమ్ లో ఫీల్ అయినప్పుడు అంతా నేను గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుండే, ఆ బిగ్ బాస్ వ్యూ చూస్తుండే నేను. ఎందుకంటే టీవీలో చూసి నేను వెళ్ళాలనుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ వ్యూ చూసి ఐ యూస్ టు ఓవర్కమ్. అంటే ఎట్లా అంటే లో ఫీల్ అయినప్పుడు అంతా ఎందుకు వచ్చినాం మనం, దీనికోసమే వచ్చినాం కదా, విన్ అయిపోదాం అదొక్కటే టార్గెట్ ఉండే. అండ్ ఇప్పుడు కూడా రన్నర్ అప్ అయినా అంటే కూడా సి ఐ కుడెంట్ విన్ ది ట్రాఫీ, బట్ ఐ కుడ్ విన్ దిస్. సో ఈ బ్యాక్, ఈ హార్ట్ చాలు నాకు. వెళ్ళేటప్పుడు యూనో ఐ వెంట్ విత్ ద బ్రోకెన్ హార్ట్. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంత ప్రేమ అభిమానం, మ్యామ్ టోటలీ షాక్. ఎట్లుందంటే నాకు ఇప్పుడు కూడా ఇదంతా జరుగుతుంటే ఇది కలనా నిజమా ఏం అర్థం కావట్లేదు. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్.
ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.